తమిళనాడులో ఉన్న రిజర్వేషన్ తరహాలో తెలంగాణలో రిజర్వేషన్ కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావని, ప్రస్తుతం అమల్లో ఉన్న వాటిని కొంచెం పెంచుతామని ఆయన వివరణ ఇచ్చారు. ఈ నెల 16న ప్రత్యేకంగా అసెంబ్లీని పిలవాలని స్పీకర్ను కోరామన్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కేబినెట్ భేటీ ఉంటుందని, సాయంత్రం 4:30కు స్పీకర్ ఛాంబర్లో బీసీ సమావేశం జరుగుతుందన్నారు. 16th నాడు ప్రత్యేకంగా శాసనసభ సమావేశం పిలవడం జరిగింది. స్పీకర్ గారిని కోరినా వారు నోటిఫై చేస్తారు. 15th నాడు 2:00 క్యాబినెట్ సమావేశం ఉంటుంది. 4:30కి స్పీకర్ గారి ఛాంబర్లో బీఏసీ సమావేశం పెట్టమని కూడా ప్రభుత్వం స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్పీకర్ గారు తదుపరి చర్యలు తీసుకుంటారు. ఆ రకంగా తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్ ఎంత ఇవ్వాలనేది కమిషన్ తమ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంత్రులు అధ్యయనం చేసిన తర్వాత, ఒక సమగ్ర అవగాహన ఏర్పడ్డ తర్వాత 15th రోజు ఎస్టీలకు ఎంత పర్సెంటు, బీసీఈకి, ఇక ముస్లిం అని అనం మనం, బీసీఈకి ఎంత పర్సెంట్ ఇవ్వాలనేది ఆ రోజు నిర్ణయించడం జరుగుతుంది.